శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం సమస్యలతో చింతిస్తున్నారా అయితే ఒక్కసారి గురుజీకి ఫోన్ చేయండి అనారోగ్యంతో బాధపడుతున్నారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా మనశ్శాంతి కోల్పోతున్నారా విద్యా ఉద్యోగం విదేశీ ప్రయాణం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం నరదృష్టి కుజదోషం చేతబడి వసీకరణ రావలసిన డబ్బులు రాకపోవడం ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును సెల్ నెంబర్ అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మకర రాశి వారు జీవితంలో జరుగుతున్నది ఇదే పితృ రుణ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యమవుతుంది ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎన్ని పూజలు చేసినా ఫలితం లభించట్లేదు ఎంత కష్టపడినా లైఫ్ సెటిల్ కాలేదు అనుకునేవారు వాటికి గల కారణాలు తెలుసుకోవాలి అసలు పితృణ శాపం అంటే ఏంటి పితృణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది పితృణ శాపం ప్రభావం మీపై ఎంతవరకు ఉంది పితృ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి ఏ విధంగా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏ సంవత్సరం అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ మూడవ తారీఖు వరకు పితృరుణ పక్షాలు నిర్వహించబడతాయి పితృపక్షాలు నిర్వహించబడతాయి అన్నమాట పితృదోషాలతో వారికి ఇది ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు పితృదోషాలతో బాధపడేవారు పితృపక్షాలలో కార్యాలు కనుక సక్రమంగా నిర్వహించినట్లయితే పితృదేవతల శాపం నుంచి సులువుగా బయటపడొచ్చు ముందుగా మకర రాశి వారి ప్రవర్తన గురించి చూసుకున్నట్లయితే మకర రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు మకర రాశి వారు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఇలాంటి చికాకులైనా ఎదుర్కొంటారు మకర రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదో అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతర జీవితం బాగుంటుంది మకర రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేసే మనస్తత్వం కలవారు సాధారణంగా మకర రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు మకర రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గటం చాలా కష్టం మకర రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి మకర రాశి వారు ప్రేమకు లొంగిపోతారు మకర రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే మకర రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం మొండితనం స్థిరమైన స్వభావాలు వీరులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మకర రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు ఇక ఇప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎందుకు ఫలించట్లేదు అలాగే లైఫ్ ఎందుకు సెటిల్ కావట్లేదు అని బాధపడే వారికి దానికి గల కారణం తెలుసుకుందాం అలాగే ఈ శాపం అంటే ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి అనే అంశాలను కూడా వివరంగా తెలుసుకుందాం కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను వృద్ధులను చూసుకోవడంలో విఫలమైనందుకు మరియు తమని తాము రక్షించుకోవడానికి విడిచిపెట్టినందుకు వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం పితృకార్యాలు వంటి ప్రాథమిక అవసరాలు వంటి వాటికి కట్టుబడి ఉండటంతో విఫలమైతే కూడా ఈ పితృ శాపాలు తగులుతాయి ఇక మకర రాశి వారికి పితృ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి మీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి అంతలోని పేదరికం మకర రాశి వారికి సంభవిస్తుంది ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది కానీ ఇది ఆచరణలో పెట్టడం జరగదు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు కానీ ప్రమోషన్ రాదు మీకు అప్పగించిన పనిని మీరంతా శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు ఎటువంటి ప్రమోషన్లు గానీ ఉండవు పితృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు అయితే మీరు ఇలా అనుకోవచ్చు మా తల్లిదండ్రుల్ని మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా పితృరుణ శాపం అంటున్నారు ఏంటి అని ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రుల్ని ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా మీకు పితృరణ శాపం అనేది వెంటాడుతుంది దాని కారణంగానే వ్యాపార పరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి సంతాన పరంగా కూడా వాళ్ళ వైపు నుంచి మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం రాక బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో మీరు తెలియక సతమతమైపోతూ ఉంటారు విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి ఓకే చేద్దాం అనేసరికి మళ్లీ తిరిగి వెళ్ళిపోతాయి రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది కానీ వెనువెంటే చేజారిపోతుంది ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృణ శాపం అనేది అనుకూలించదు మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు మాతృ రుణ శాపం నుంచి బయటపడాలన్నా ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా ప్రతి కార్యంలోనూ తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృరుణ శాపం నుంచి అలాగే మాతృ రుణ శాపం నుంచి ఇక మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని బయటపడ్డానికి కొన్ని పరిహారాలు అవి ఏంటో చూద్దాం ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చెయ్యండి డబ్బు రూపంలో కావచ్చు వస్తువు రూపంలో కావచ్చు ఆహార రూపంలో కావచ్చు మీ ఇష్టం వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి వాళ్లకు ఆహారము బట్టలు దుప్పట్లు దానం చెయ్యండి అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా మీ నీరుని పోయండి మర్రి చెట్టు ఎక్కడున్నా సరే మీ సమీపంలో ఉన్నా సరే మీకు దూరంగా ఉన్నా సరే ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి అంతేకాకుండా పక్షులు కానీ జంతువులకు కానీ ఆవులు కానీ కుక్కలకు కానీ మరియు ఆహారాన్ని కానీ పాలు కానీ ఇవ్వండి అలాగే దేవి కాళికా స్తోత్ర మంత్రాలను శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాన్ని జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలైతే ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి ఇలా చేయటం వల్ల మీరు పితృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు సో చూసారు కదండి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ మూడవ తారీఖు వరకు వస్తున్నటువంటి పితృపక్షాలలో పితృ కార్యాలను ఏ విధంగా నిర్వహించాలి మకర రాశి వారికి పితృ రుణ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి అంతేకాకుండా వాటి నుంచి బయటపడటానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ